ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. భగత్ సింగ్ 91వ వర్ధంతి సందర్భంగా పుత్తూరుపట్నంలోని నెహ్రూ రోడ్డులో ఉన్న శారదా హైస్కూల్ ఆవరణలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సుబ్బరాయుడు, ఏఐటియుసి నాగరాజు, విద్యార్థి నాయకులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి 91వ వర్ధంతి జరుపుకోవాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అందరూ జరుపుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను మేము జాతీయ స్థాయి పిలుపు మేరకు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కానీ కొన్ని కారణాల రీతే ఈ యొక్క ప్రోగ్రామ్ను మీ చేత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత నివాళులు అర్పించేసి నాగరాల ప్రదర్శన రూపంలో ఇవాళ పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చేయలేకపోయాము. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి భగత్ సింగ్ స్ఫూర్తిదాయకంగా ఒకరితో అయినా ఇద్దరితో అయినా ఖచ్చితంగా నివాళులు అర్పించేసి ఉన్నటువంటి విద్యార్థులకు మోటివేషన్ రూపంలో తీసుకొని వాళ్ళని మా లక్ష్యము. మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అనేటువంటి నిరుద్యోగుల సంఘం అనేది నిరుద్యోగులను ఈ యొక్క రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఇవాళ చేయాలనేటువంటి ఉద్దేశంతో భగత్ సింగ్ 91వ వర్ధంతిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మోటివేషన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాల్సినటువంటి విషయము. కానీ అనుకోని కారణాల రీత్యా ఈరోజు అనుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి శారదా కాలేజీ మన శారదా స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా సహకరించడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఈ సమావేశానికి మాజీ ఏవైఎఫ్ నాయకులు, రాష్ట్ర నాయకులు పోర్మాల సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క 91వ భగత్ సింగ్ వర్ధంతిని ఆయన యొక్క ఆధ్వర్యం మన యొక్క ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా భగత్ సింగ్ గారికి పూలమాల వేసి నివాళులర్పించాలని చెప్పి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థి మిత్రులారా, భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి 91వ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ రాష్ట్ర సమితి జిల్లా సమితిలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు స్వాతంత్రోద్య పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రము లేదు, ఏబీవీపీ పాత్ర లేదు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు, విహెచ్పి పాత్ర లేదు, ఎక్కడా కూడా ఈ ఒక ఇంచు కూడా ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఇవాళ మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మీరు స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నటువంటి దేశ నాయకులకు ఏ మేరకైనా కనీసము అవగాహన రాహిత్యంగా ఇంత అవగాహన రాహిత్యంగా మీరు వ్యవహరిస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. నిన్న మొన్న బట్టలు లేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి సినిమా హీరోయిన్లకి పోస్టర్లలో నగ్నంగా చూపించేటువంటి డైరెక్టర్లకి ఇవాళ మీరు భారత రత్న అవార్డులు లేకపోతే పద్మభూషణ్ అవార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి, కవిత్వాల పేరుతో మిమ్మల్ని పొగుడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితి, దేశం కోసం ప్రాణాలు నిర్పించినటువంటి నాయకులకు ఇవాళ ఇవ్వకపోవడం అనేటువంటిది సిగ్గుచేటైన విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. సత్వరం దేశంలో పనిచేసినటువంటి పోరాడి మరి వీరమరణం పొందినటువంటి దేశ స్వాతంత్రోద్యమ నాయకులందరికీ కూడా మీరు ఇవాళ సత్కరించి గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ స్లోగన్ సార్, సాధిద్దాం సాధిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, జోహార్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్.